ఆ సోనియాతో షర్మిల భేటీ అనే ఈ అంశాన్ని చూడరు ఢిల్లీకి వెళ్లి వారి కలిసి వారిని కలిసిన షర్మిల తెలంగాణ పాలిటిక్స్ పై చర్చించినట్లుగా వెళ్లడం కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వేక త్వరలోనే కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం అంటూ కూడా ప్రధానమైన అంశం ఏం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏమో వల్ల నేను మొదట్ నుండి చెప్తూనే ఉన్నా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేట మోస్తారు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అనేది చాలా బలమైన ఆర్థికంగా ఉన్న వ్యక్తి ఆ వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులను ఎరవేసుకునైనా వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం మనల్ని ఎక్కడైనా ఆ తొక్కడానికి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు గదే జరిగింది షర్మిల పార్టీలో పనిచేసిన తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇటు పేరుబదనమైళ్ళు తన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్నిట్లా ఏంది అంటే మైనస్ అంటే లాస్ అయిన పరిస్థితే కనబడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిజం ఇది వాస్తవమైన విషయం నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమైన విషయం షర్మిలకు సంబంధించి ఇప్పుడు సోనియా గాంధీతో భేటీ అయ్యి కర్ణాటక ఆ డిప్యూటీ సీఎం గా రాష్ట్ర ఆ పార్టీ అధ్యక్షుడ కొనసాగుతున్న డికే శివకుమార్ తో భేటీ అయ్యి అక్కడ కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానాన్ని తీసుకొని ఏపీ రాజకీయాలలో అధ్యక్ష బాధ్యతలు తీసుకుని పూర్తి స్థాయిలో అన్న వదిలిన బాణమా కేసీఆర్ వదిలిన బాణమా మళ్లీ రివర్స్ అయ్యి ఆ బాణం ఎవరి కొడుతుంది అనేది కూడా చూడొచ్చు మొత్తానికి మాత్రం షర్మిల దుకాణం అయితే మూత ఇక తెలంగాణలో అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇంకొకటి ఏంటంటే నేను ఒక కీలక వ్యాఖ్యలు చేసింది కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్య ఏం స్టార్ట్ అవుతుంది ఆయనకు ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే కేసీఆర్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నుంచి ఇప్పటి నుంచే పదే పదే చెప్తాను డెబ్బై నుంచి డెబ్బై నాలుగు స్థానాలు అరవై నుంచి ఎనభై స్థానాలు ఎనభై నుంచి తొంభై స్థానాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సరే చెప్పడంలో తప్పు లేదు వాళ్ళకున్న సమాచారం కావచ్చు వాళ్ళకున్న సర్వేలు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనేది బీఆర్ఎస్ పార్టీ అనే ఓటమిని చెయ్యాలంటే చాలా భయంకరమైన వ్యూహాలు అన్నాలి సో ఆ శక్తి వీళ్ళ దగ్గర ఉన్నదా అంటే లేదు ఎందుకంటే ఇప్పటికే కూడా వేరే రాష్ట్రానికి సంబంధించిన డిక్లరేషన్ ఇక్కడే తీసుకొస్తారు ఎందుకంటే కుటుంబంలో ఒకరికే టికెట్ అట్లా కనిక ఇస్తే సగం కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ప్రధానంగా కూడా షర్మిల అనే వ్యక్తి ఈ షర్మిల ఏంది అంటే ఆంధ్ర మహిళకు సంబంధించిన పెత్తందారి వీళ్ళంతా పెత్తందారి వ్యవస్థలు వీళ్ళ రాజకీయాలను నమ్ముకొని పాపం మాములు చాలా కష్టపడ్డరు కానీ అది రాదు అని చెప్తే మాత్రం ఎవరు నమ్మాలి